ఏపీ ప్రభుత్వం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి రాజధానిలో అసైన్డ్ భూముల కొనుగోలు అమ్మకాలపై నోటీసులు ఇవ్వటం అత్యంత హేయమైన చర్య అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పేర్కొన్నారు. న్యాయస్థానం మరి గతంలో ఇచ్చిన తీర్పును పట్టించుకోకుండా ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు ఆయన. జగన్ సర్కారు వెంటనే సిఐడి నోటీసులు ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. భూముల అక్రమ లావాదేవీల పేరు మీద అమరావతి రాజధాని భూముల కుంభకోణం అని నోటీస్ ఇవ్వడం ఇది అత్యంత ప్రజాస్వామ్య విఘాతం అని చెప్పని, న్యాయస్థానం ఇంతకు పూర్వమే ఇలాంటి లావాదేవీ జరగని చెప్పని చెప్పిన తీర్పును కూడా పట్టించుకోకుండా రాజకీయ కక్ష సాధన చర్యగా తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెను వెంటనే సిఐటి నోటీసులను ఉపసంహరించాలని చెప్పని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి చర్యల ద్వారా అప్రజాస్వామిక చర్యలు అని చెప్పని భావించే పరిస్థితి ఉందే కానీ ఎట్టి పరిస్థితుల్లో రాజకీయ విలువలను చెప్పగా ఎవరు భావించే పరిస్థితి రాదు. విలువలతో రాజకీయం చేయాలి కానీ ఈ విధమైనటువంటి కక్ష సాధన చర్యల ద్వారా ఇబ్బంది పెట్టాలనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఇటువంటి కేసులు ఎదుర్కోవడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. అయినా చైర్మన్ ప్రభుత్వం వెను వెంటనే ఇచ్చినటువంటి సీఎడి ద్వారా నోటీసులను ఉపసంహరించాలని చెప్పని తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రం